ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య పద్దెనిమిదవ శనివారము మొదటి పట్టణము దానియేలు గ్రంథము ఆరవ అధ్యాయము నాలుగవ వచనము నుండి పదమూడవ వచనం వరకు మొదటి పట్టణము దానియేలు గ్రంథము ఆరవ అధ్యాయము నాలుగవ వచనము నుండి పద్మూడవ వచనం వరకు రాష్ట్రపాలకులను పర్యవేక్షకులను దానియేలు పరిపాలనలో తప్పులు పట్టజూచిన వారి కాని వారికి అతనిలో దోషమేమీయు కనిపింపలేదు అతడు విశ్వాసపాత్రుడుగా మెలగుచు ఎట్టి అక్రమమునకు గాని అవినీతికి గాని పాల్పడనయ్యను వారు మనమే అంశమునను దానియేలునందు తప్పులు పట్టజాలము అతడు తన దేవుని కొలుచు తీరున మాత్రము మనకు చిక్కవచ్చును అని తమలో తాము కూడా బలుకుకొని కనుక ఆ రాష్ట్ర పాలకులు పర్యవేక్షకులు రాజు సమక్షమునకు వచ్చి ఇట్లని దర్యావేశ ప్రభువుల వారు కలకాలము జీవింతురుగాకా మీ రాజ్యమును పాలించు పర్యవేక్షకులము రాష్ట్రపాలకులము ఉపరాష్ట్రపాలకులము ఇతర ఉద్యోగములమైన మేము ఎల్లరము దేవరవారు ఒక శాసనమును జారీ చేసి దానిని ఖండితముగా అమలు పరపవలయునని కోరుచున్నాము రానున్న ముప్పది నాళ్ళ వరకు ఎవడునూ మీకు తప్ప దేవతకు గాని అన్య నరునికి గాని ప్రార్థన చెయ్యరాదు ఈ ఆజ్ఞ మీరిన వాణిని సింహముల గుంటలో పడవేయుదమని శాసనము చేయింపుడు ఏలిక ఈ శాసనమును జారీ చేయుచు దానిపై సంతకము చేయుదురుగాకా అది మాధీయుల పారాసికుల నియమము ప్రకారము తిరుగులేనిదిగా ఉండునుగాక్క దర్యావేషు రాజట్లే శాసనమును జారీ చేయించి దానిపై సంతకమును పెట్టెను రాజు శాసనముపై సంతకము చేసెనని విని దానియేలు తన ఇంటికి వెళ్ళెను అతని ఇంటి మీద గది కిటికీలు ఎరుసలేము వైపునకు తెరచుకొని ఉండెను అతడెప్పుడునూ చేయునట్లే ఆ కిటికీల ముందు మోకాలుని రోజునకు మూడు మార్లు దేవునికి ప్రార్థన చేసి వందనములు అర్పించును దానియేలు శత్రువులు గుమిగూడి వచ్చి అతడు దేవునికి ప్రార్థనలు అర్పించి విన్నపము చేసుకొనుటను గాంచిరి వారెల్లరూ రాజు వద్దకు పోయి రానున్న ముప్పది నాళ్ల వరకు ఎవడును మీకు తప్ప అన్య దేవతలకు గానీ అన్య నరులకు గాని ప్రార్థన చేయురాదనియు ఈ ఆజ్ఞ మీరిన వారిని సింహముల గుంటలో పడవేయుదమనియు దేవరవారు శాసనము చేయింపలేదా అని అడిగిరి రాజు అవును అది ఖండితమైన శాసనము మాధీయుల పరాశికుల నియమము ప్రకారమది తిరుగులేదని చెప్పెను వారు రాజుతో యూదా ప్రవాసి అయిన ధాన్యేలు మిమ్ము లెక్క చేయుటలేదు అతడు మీరు సంతకము చేసిన శాసనమును ధిక్కరించి రోజునకు మూడు మార్లు ప్రార్థన చేయుచున్నాడని చెప్పిరి ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పదిహేడవ అధ్యాయము పదునాలుగవ వచనము నుండి వచనము వరకు వారు అప్పుడు జనసమూహమును చేరగా అందు ఒకడు ముందు మోకరిల్లి ప్రభు నా కుమారుని కరుణింపు మూర్ఛరోగము వలన తీవ్రముగా బాధపడుచు అనేక పర్యాయములు నిప్పులు నీళ్లలో పడుచున్నాడు నేను తమ శిష్యుల వద్దకు తీసుకుని వచ్చితిని కాని వారు అనిను అనెను యేసు వారితో మీరెంత అవిశ్వాసులు ఎంత భ్రష్టులు నేను మీతో ఎంతకాలము ఉందును ఎంతవరకు మిమ్ము సహింతును వాని నా ఎద్దుకు తీసుకుని రండు అని చెప్పెను యేసు ఆ పిచాచమును గద్దింపగా అది వదిలిపోయెను ఆ గడియ నుండి ఆ బాలుడు స్వస్థత పొందెను శిష్యులు యేసుతో ఏకాంతముగా ఆ పిచాచమును మేమేలా పారద్రోళకపోతిమి అని అడిగిరి యేసు వారితో మీ అల్ప విశ్వాసమే అందుకు కారణము ఆవగింజంత విశ్వాసము మీకు ఉండిన ఎడలా ఈ పర్వతముతో నీవిక్కడ నుండి తొలగుము అని పలికినచు అది అప్పుడే తొలగిపోవును మీకు అసాధ్యమైనది ఉండదని మీతో ఒక్కానించుచున్నాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక